మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ మూవీ గుంటూరు కారంకి అనేక రకాల అదనపు గ్లామర్ అద్దబోతున్నారని తాజా సమాచారం. ఇప్పటికే ఈ సినిమాలో ఫుల్ డోస్ గ్లామర్ ఉంది. ఇద్దరు హీరోయిన్స్ తో శ్రీలీల మీనాక్షి చౌదరి నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇద్దరు ఇద్దరే హాట్ అండ్ సో హాట్. ఇక ఇప్పుడు మరో గ్లామర్ యాడ్ అవుతుందంట. చందమామ కాజల్ అగర్వాల్ ఈ సినిమాలో ఓ గెస్ట్ రోల్ పోషించబోతున్నట్టు తెలుస్తుంది. అయితే ఓ స్టార్ హీరోయిన్ తో గెస్ట్ అపియరెన్స్ ఇవ్వాలనుకుంటున్నారట. అది కాజల్ అయితే బాగుంటుందని మహేష్ బాబు సూచించారట. కొన్ని నిమిషాల పాటు మాత్రమే ఈ పాత్ర వచ్చి పోతుందంట. ఇది సినిమాకి ఓ సర్ప్రైజింగ్ ఎలిమెంట్ అని అంటున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది గుంటూరు కారం. బీభత్సమైన యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరణలో చిత్ర యూనిట్ బిజీగా ఉంది. సంక్రాంతికి సినిమాని ఎలాగైనా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రజెంట్ శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటున్న ఈ సినిమాను హారిక అండ్ హాసిని బ్యానర్పై ఎస్ రాధాకృష్ణ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. జగపతి బాబు ప్రకాష్ రాజులో కీలక పాత్రలో నటిస్తుండగా తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ సినిమా వచ్చేటది సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ కానున్నట్లు ఇప్పటికే మేకర్స్ ఆఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఇదిలా ఉండగా ఈ సినిమా నుండి టీజర్ తో పాటు ఇటీవల మహేష్ బర్త్డే కానుకగా మాస్ పోస్టర్ రిలీజ్ చేశారు. అంతకు మించి మరో అప్డేట్ లేకపోవడంతో ఎప్పుడెప్పుడు మేకర్స్ అప్డేట్ ఇస్తారా అని ఎదురు చూస్తున్నారు. అయితే ఫ్యాన్స్ అంతా ఈ సినిమా ఫస్ట్ సింగిల్ కోసం ఎదురు చూస్తున్నారు. లేటెస్ట్ బస్ ప్రకారం ఈ ఫస్ట్ సింగిల్ ఫైనల్ స్టేజ్ లో ఉందట. మిక్సింగ్ పూర్తయితే లిరికల్ సాంగ్ ను రెడీ చేసి మంచి టైంలో ఈ సినిమా నుండి మొదటి పాటను రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. చూస్తుంటే అతి త్వరలోనే మేకర్స్ దీనిపై అధికారిక అప్డేట్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. చూడాలి ఎప్పుడు రిలీజ్ చేస్తారు. ఇక మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన రెండు సినిమాలు డిఫరెంట్ గా ఆడియన్స్ ను అలరించగా ఇప్పుడు గుంటూరు కారం ఎలాంటి అంచనాలు అందుకుంటుందో అని సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురు చూస్తున్నారు. ఈసారి ఈ కాంబో బ్లాక్ బస్టర్ కొట్టాలని వారు ఆశిస్తున్నారు. చూడాలి ఏం జరుగుతుందో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ ని గట్టిగా కొట్టండి.